చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓపెనింగ్స్లోనే ఈరోజు మేము పండగ జరుపుకోబోతున్నాం, రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళిపోతున్నాం. మా ఆనందానికి కారణం కాబోతున్న సీరియల్ పేరు మాటే మంత్రం. ఈ మాటే మంత్రం మీ అందరి ఇంట్లో, మా ఇంట్లో మనుషులు ఇలా ఉన్నారు, ఈ క్యారెక్టర్ మా వాళ్ళ దగ్గరగా ఉన్నారు, మా చుట్టాల్లో ఉన్నారు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు ప్రతిక్షణం. అందుకే మేము టీవీకి ఎవరైనా టీవీలోకి వెళ్ళి క్యారెక్టర్స్ చేస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మేము చేస్తున్న వృత్తికి ఎవరైతే ప్యాషన్తో డైలాగ్ చెప్పాలి, మనం బాగా దగ్గర అవ్వాలి, మన తాలూకా ఈ క్యారెక్టర్ మనం చేయలేదని ఫీల్ అవ్వకుండా ఉంటామో అవన్నీ కూడా మాకు టీవీ ఇండస్ట్రీలో దొరికాయి. దీనికి జీ తెలుగు పెద్దపీట వేస్తుంది. కాబట్టి జీ తెలుగు, ఆ జీ తెలుగులో నేను ఎన్నో క్యారెక్టర్స్ చేశాను. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. ఇందులో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా ఈ సీరియల్ని ఒక మంచి ప్రొడ్యూసర్, అంటే ఆయనకి ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది సర్వేశ్వర రెడ్డి గారు అంటే, ఆయన ఈ సీరియల్ నిర్మించడం చాలా ఆనందదాయకం. దానికి రామ్మకి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ, వారు కూడా మొత్తం ఆయనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా లేకపోతే క్రియేటివ్ హెడ్, సారీ ఏమోనండి, ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి క్రియేటివ్ హెడ్గా ఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మా డైరెక్టర్ గారు, ఆయన తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు, అది మీకు అర్థమై ఉంటుంది ఆయన మాటల్లోనే. కాబట్టి డైరెక్టర్ గారు ఖచ్చితంగా అలాగే మీ అందరి ముందు మమ్మల్ని నిలబెడతారు. ఇక అమ్మ శివపార్వతి గారి గురించి మేము చెప్పక్కర్లేదు, మేము ఇక్కడ ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఆవిడ ఉన్నారు, ఆవిడ మా అందరికీ బాగా సీనియర్ కాబట్టి ఆవిడ గురించి ఆవిడ బాగా చేస్తారని నేను చెప్తే అది అతిశయోక్తం కాదు, మీకు ఎలాగో తెలిసిందే. కాబట్టి ఆవిడ చాలా బాగా చేస్తారు, ఆవిడ డిఫరెంట్ గెటప్లో డిఫరెంట్గా కనిపిస్తారు, మీ అందరిని అలరిస్తారు. ఇక హీరో హీరోయిన్స్ అందరూ, మా ఆర్య కానీ లేకపోతే ఆలీ కానీ ఆర్య కానీ ఇద్దరూ పోటాపోటీగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. నెక్స్ట్ పల్లవి, ఆ అమ్మాయి పేరు మానస, వీళ్ళిద్దరూ హీరోయిన్లుగా చేస్తున్నారు, అద్భుతంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా మా వరుణ్ గారు మీకు తెలుసు, ఆయన చాలా మంచి ఆర్టిస్టు. యాక్చువల్గా ఏంటంటే అందరు అంటారు సినిమాలో బాగానే చేస్తున్నారు కదా, సీరియల్కి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. సీరియల్ నుంచే వెళ్ళానండి నేను ఫస్ట్, తర్వాత సినిమాల్లో చేశాను, మళ్ళీ సీరియల్కి సినిమాకి నాకేమి. ఇప్పుడు అమ్మ చెప్పారు నిజమే, మేము సినిమాకి రీచ్ అయిపోయారు, సీరియల్ వాళ్ళు ఇంకా ఎక్కువ రీచ్ అవుతున్నారు కూడా రోజు రోజుకి. సినిమా ఒక సినిమా అంటే కొంతమంది చూస్తారు పెద్ద హిట్ అయితేనే, సీరియల్ ప్రతిరోజు మేము ఇంట్లో ఉంటామండి అందరి ఇళ్లలో. కాబట్టి సీరియల్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది, చాలా కూల్గా ఉంటుంది. పండగ వాతావరణం, మేము వంటలు చేసుకుని చక్కగా అందరం ఒక దగ్గర తింటాం, చాలా బాగుంటుంది. ఇది మాకు చాలా హెల్దీ వాతావరణంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సీరియల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, జీ తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఇంత మంచి మీ అందరి ముందు ఈ ఓపెనింగు, ఇది మీరే బయటికి తీసుకెళ్ళండి. ప్రతి ఇంటిలో మేము రేపటి నుంచి రాబోతున్నాం, రేపటి నుంచి అంటే రేపటి నుంచి షూట్ చేసుకుంటాం, తొందరలో మీ అందరికీ ఇండ్లలో కనిపిస్తాం. ఇది నాకు నిజంగా చాలా నచ్చిన సీరియల్ మాటే మంత్రం. మీకు కూడా ఆ పాట ఎంత ఫేమస్సో ఈ సీరియల్ అంత ఫేమస్ ఉంది తిరగలేకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో చాలా మంచి పాత్ర పోషిస్తున్నాను నేను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, జీ తెలుగుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పడం కంటే సీరియల్ చూసి మీరిచ్చే ఆశీర్వచనం మాకు చాలా ఇంపార్టెంట్. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ మొదటగా తీస్తున్న డైలీ సీరియల్ మాటే మంత్రము, ఇది అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ సర్వేశ్వర రెడ్డి గారికి ప్రాఫిట్ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సీరియల్ టైటిల్ తగిలినట్టే మాటే మంత్రము అన్నట్టు మంత్రంలాగా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరి దీవెనలు మాకు కావాలి, ధన్యవాదాలు. ఇవాళ క్లాప్ కొట్టి ప్రారంభించినటువంటి మాటే మంత్రము అనే సీరియల్కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు, నేను ఫస్ట్ టైం ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే హీరో గారు, ఆర్యన్ గారు, అలాగే ఆలీ గారు, శివపార్వతి గారు, అలాగే మా రామ్ వెంకీ గారు, అలాగే దినేష్ గారు డైరెక్టర్ గారు, ఈ సీరియల్కి సర్వేశ్వర రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు, మా అన్నయ్య గారు, అంటే జీ తెలుగులో ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి మేము ఇది ఆశిస్తున్నాము. అంతేకాకుండా మొన్న ప్రోమో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, ఆ ప్రోమోకు దాదాపు ఒక్కరోజులోనే 100,000 పైగా లైక్స్ వ్యూస్ వచ్చినాయని చెప్పేసి అదంతా కూడా మాకు తెలియడం జరిగింది. కాబట్టి ఈ ఆడియన్స్ అందరికీ కూడా మరొకసారి మనవి చేయడం ఏంటంటే ఈ సీరియల్ని సూపర్ డూపర్ హిట్గా చేయవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ లిమిటెడ్ ఈ మినీ మూవీస్లో ఒక ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు.
ఎందుకంటే మా సీరియల్స్ ఇంతకు ముందు అంటే ఈ ప్రొడక్షన్ ద్వారా చేసినటువంటి బతుకు జట్కా బండి లాంటి ఒక ప్రోగ్రామ్ కూడా అందరికీ రీచ్ అయ్యి ఈ సంస్థ ఎవరిది అన్నటువంటి ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం అది. అలాంటివి ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీస్ డైరీ అని, అలాగే రారండోయ్ వేడుక చూద్దాం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని, డబ్బింగ్ సీరియల్స్ని చాలా ప్లేస్ని ఆక్యుపై చేసినటువంటి ఒక వన్ ఆఫ్ ద నెంబర్ వన్ ఆర్గనైజేషన్ గంగోత్రి స్టూడియోస్, దాని సిఎండి గారేమో సర్వీస్ రెడ్డి గారు. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మా ప్రొడక్షన్ హౌస్ తాలుగా స్ట్రెంగ్త్ అని ప్లస్ తాలుగా ఏదైనా ఒక క్వాలిటీ నిర్మాణం దృష్టిలో పెట్టుకొని ఒక ప్రెస్టేజియస్ టైం అంటే 8:30 ప్రైమ్ టైం, అంటే ప్రైమ్ టైం సీరియలే ఒక ప్రెస్టేజ్, అందులో 8:30 అనేది చాలా ప్రెస్టేజ్. అలాంటి ఒక 8:30కి ప్రైమ్ టైం అనుకుంటే ఒక సీరియల్ని మా సంస్థకి ఇవ్వడం వల్ల మేము చాలా కృతజ్ఞతతో కూడుకుని ఉన్నాం, ప్లస్ చాలా ప్రెస్టేజియస్గా కూడా ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం. సో ఇప్పటికే మేము దాని మీద మాటే మంత్రము అని టైటిల్తో ఒక ప్రోమోని రిలీజ్ చేస్తే 24 అవర్స్లో 120,000కి వ్యూస్కి రీచ్ అయ్యాం. అంటే మా రీచ్ ఎంత ఉందో అనేది దీన్ని బట్టి, ఎందుకు అంటే దానికి కారణం మేము ఎంచుకున్నటువంటి క్యాస్టింగ్. ఇప్పుడు ఈరోజు ఈ మినీ మూవీ అంటే ఈ టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మా పాత్రలకి. ఆ పేర్లన్నీ కూడా మన వాళ్ళందరూ అనౌన్స్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని ఒక క్రియేటివ్ హెడ్గా నేను ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో దీని విషయంలో జీ ఛానల్కి మేము రుణపడి ఉన్నాం. జీ ఛానల్ చాలా ప్రెస్టీజియస్ సీరియల్ని, మెగా సీరియల్ని సక్సెస్ఫుల్గా చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఛానల్స్ అన్నింటిలో కూడా జీ ఛానల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది, అది మీ అందరికీ తెలుసు ఆ రీచ్. ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఒక జీ ఛానల్లో మాకు నెంబర్ వన్ ప్రొడక్షన్ ఇవ్వడం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీన్ని మీరు అందరూ అంచనాలకి తగిన విధంగా మీ వ్యూస్ని రీచ్ అవుతామని, తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తామని. ఈ ప్రాజెక్ట్కి డైరెక్టర్గా మన ముళ్ళపూడి వరా గారు ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత మన దినేష్ గారు డైరెక్టర్ కొనసాగుతారు. సో దీన్ని ప్రతి విషయంలో కూడా మేము చాలా గ్రాండ్గా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. దానికి పెద్దలు మాకు సీనియర్లో సీనియారిటీ ఉన్నటువంటి శివపార్వతి గారు, కళ్యాణ్ గారు లాంటి ఒక అంటే మాకు సపోర్ట్ ఉంది. అలాగే హీరోలు చక్కనైనటువంటి పిల్లలు అలీ ప్లస్ ఆర్య, వీళ్ళిద్దరు కూడా చాలా ఎనర్జెటిక్ అండ్ యంగ్ హ్యాండ్సమ్ గైస్. అలాగే ఫస్ట్ టైము ఈటీవీలో చేస్తున్నటువంటి పల్లవి అమ్మాయి హీరోయిన్, అక్కడ దశాబ్దాల తరబడి అక్కడ ఒక దశాబ్ద కాలం పాటు ఒక్క ఈటీవీలోనే నటించినటువంటి పల్లవి గారు ఫస్ట్ టైం జీలోకి వచ్చారు. ఇది ఒక కొత్తదనం అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. అలాగే మానస ఇంకొక అమ్మాయి హీరోయిన్గా ఉంది ఇక్కడ. అలాగే ఫాదర్ క్యారెక్టర్లో వరుణ్ గారని వన్స్ అఫ్ ఎన్ టైం ఆయన హీరోగా కూడా చేశారు, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే ఒక ఈ ప్రతి క్యారెక్టర్ కూడా, నేను ఎవరైనా మర్చిపోయినా కానీ ప్రతి క్యారెక్టర్ కూడా రాగమాధురి గారు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేసి ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రూవ్డ్ ఆర్టిస్టులు. సో ఇలాంటి ఒక గొప్ప సీరియల్ చేస్తున్నందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని, మీ అందరి అంచనాలు రీచ్ అవుతామని మేము భావిస్తున్నాం. సో దీన్ని చూసి 8:30 వస్తుంది జీలో, దీన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరిస్తాం. థ్యాంక్ యూ.